నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభా. ఈరోజు స్పెషల్ బెల్లం బూరెలు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అవుతాయండి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, చాలా ఈజీగా, ఏమి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/4 కప్పు చపాతీ పిండి అండి, 1/4 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఈ చపాతీ పిండి బియ్యం పిండి కలుపుకొని నాకు 1.5 కప్పు వచ్చిందండి. 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే వదిలేయండి. 3 ఇలాచీలు పొడి చేసుకొని వేసుకోండి. ఇది మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనకి 1.5 కప్పు పిండి కదండి, ఈ 2 కలుపుకొని 1.5 కప్పు వచ్చింది. నేను 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి, కానీ 1 కప్పు తీసుకుంటున్నానండి. చప్పగా కావాలి బూరెలని, 1 కప్పు తీసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు 1 కప్పు పిండి తీసుకున్నట్టయితే 1 కప్పు బెల్లము, 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. మీరు నేను 1.5 కప్పు పిండి వచ్చింది కాబట్టి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీరు 1 కప్పే పిండి తీసుకున్నట్టయితే 1 కప్పు బెల్లము, 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. మనకు పాకం ఏం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ పిండిలోకి ఫిల్టర్ చేసుకోండి, ఏమైనా నలకలు ఉంటే పోతాయి. పాకం ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా 1 స్పూన్ తీసుకొని కలుపుకోవాలండి. వేడిగా ఉంది కదా, స్పూన్ తీసుకొని కలుపుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత 5 లేక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం వేడిగా ఉంది కదా, మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ చెయ్యి తడి చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకవేళ మీకు లూజ్గా వచ్చినట్టయితే ఇంకా కొంచెము బియ్యం పిండి యాడ్ చేసుకోండి. లేదు పొడి పొడిగా వచ్చిందనుకుంటే కొంచెము మనము వాటర్ చల్లుకొని కూడా పిండి అనేది బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇంకా ఉండలు చేసేసుకోవచ్చండి. మనకు కావాల్సిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకొని మనము ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే క్లాత్ పైన కూడా, కాటన్ క్లాత్ పైన చేసుకోవచ్చండి. మనము ఈ కవర్కి కొంచెము వాటర్ అప్లై చేసుకోండి. కవర్కు కొంచెం వాటర్ అప్లై చేసుకొని మనము చేయి తడుపుకుంటూ మనకు ఈ బెల్లం బూరెలు ప్రిపేర్ చేసుకోవాలండి. మనము చెయ్యికి వాటర్ అద్దుకున్నట్టయితే మనకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుందండి. ఇలా చెయ్యి తడుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. మనకు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ 4-5 చేసి పెట్టేసుకోవాలండి. మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపించినంతగా చేయండి. చేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ అనేది బాగా మరగకూడదండి, మీడియంలో కాగాలి ఆయిల్ అనేది. అలాగే స్టవ్ కూడా మరీ హైలో కాకుండా, మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకోండి. చూడండి, ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకటొక్కటిగా నెమ్మదిగా వదలండి. చూడండి, మనకు ఆయిల్లో వేయగానే మనకు బూరెలు అనేది ఇలా ఉడకాలండి. ఇలా ఉడికితేనే లోపల వరకు బాగా ఉడుకుతాయండి. మనకు ఆయిల్లో వేయగానే పైకి తేలి కలర్ వచ్చినట్టుగా అయితే పైన కలర్ వస్తాయి, కానీ లోపల సరిగ్గా ఉడకవండి. అందుకే స్టవ్ మీడియంలో ఉంచుకొని మరీ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కకుండా ఇలా నార్మల్గా వేడిగా ఉండాలండి. చూసారు కదా, మనకి ఇలా ఉడకాలి. ఇలా ఉడికినట్టయితే లోపల వరకు బాగా ఉడుకుతాయండి. చూసారు కదా మనకు ఎంత బాగా పొంగుతున్నాయో. అలాగే స్టవ్ మీడియంలోనే ఉంచి కాల్చుకోండి. మరీ సిమ్లో పెట్టినట్టయితే బూరెలు అనేది గట్టిగా వస్తాయండి. మరీ హైలో పెట్టినట్టయితే పైనుంచి కలర్ వస్తాయి, కానీ లోపల సరిగ్గా ఉడకవండి. స్టవ్ మీడియంలో ఉంచుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీడియోలో చూపించినట్టు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత 2 స్పూన్ల సహాయంతో కొద్దిగా ఇలా ఒత్తి పెట్టినట్టుగా అనండి. మనకేమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుందండి. చూసారు కదా, అన్నీ ఇలాగే తీసుకోవాలండి. మనం తీసేటప్పుడు కూడా తీయగానే ఒకదానిపైన ఒకటి వేయకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోవాలండి. మనము నెక్స్ట్ వాయి కాలేటప్పటికి ఇవి కొద్దిగా చల్లబడతాయి కాబట్టి మళ్ళీ మనము డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మనము ఒకదాని పక్కన ఒకటి పెట్టేయాలి. ఇవి కొంచెం చల్లబడ్డ తర్వాత ఒకదానిపైన ఒకటి వేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిగతాయి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.